వీన్యూస్కు స్వాగతం. నా పేరు కుల్సుమ్ బతుల్. తెల్లదొరలకు వెన్ను చూపకుండా రొమ్ము విరిచి ఎదురు నిలిచిన మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి సందర్భంగా ఆర్టీఓ ఆఫీస్ నందు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కి జనసేన నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మరియు అల్లూరి సీతారామరాజు గారి పేరు జిల్లాకి పెట్టాలని, తద్వారా నర్సీపట్నం చుట్టుపక్కల మండలాలు, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి జిల్లా చేయడం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. నర్సీపట్నం జిల్లాగా చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని నర్సీపట్నం నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. నర్సీపట్నం జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్, 8వ వార్డ్ ఇన్ఛార్జి నాయకులు పంచాడ హరినాథ్, వాక రమణమూర్తి, అల్లు నరేష్, పెనుపోతల నాగు, మారిశెట్టి రాజా, కొప్పాక కళ్యాణ్, ఉగ్గిన గణేష్, వాక సంతోష్, కోమార్తె అజయ్, ఖుషి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కింద చేయాలనేసి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గం ఎప్పటి నుంచి ఉన్న విశాఖపట్నానికి దగ్గరలో ఉండడం వల్ల అది అభివృద్ధి చెందడం ఎప్పటి నుంచో జరిగింది. కనుక ఏజెన్సీకి ముఖద్వారమైన నర్సీపట్నాన్ని మాత్రం వెనకబడ్డ ప్రాంతం కిందే వదిలేసి ఇప్పటికీ వెనకబడ్డ ప్రాంతం కిందే గుర్తిస్తున్నారు కాబట్టి దీన్ని నర్సీపట్నాన్ని ఒక జిల్లా కేంద్రం కింద చేసి నర్సీపట్నాన్ని ఒక ముందుకు తీసుకెళ్లాలనేసి జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. నిరంతర వార్తల సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్.